నమస్కారం. ఈ న్యూస్ కు స్వాగతం. టీ నర్సాపురం మండల స్థాయి క్రికెట్ టోర్నమెంటరీ ప్రారంభం. అల్లంచల్ల రాజపల్లెంలో మండల స్థాయి క్రికెట్ టోర్నమెంటరీ వారోత్సవాలను రాష్ట్ర వైసీపీ పార్టీ సంయుక్త కార్యదర్శి సమంతకపూడి బాలసూర్యరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 21న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా తలపెట్టిన ఈ క్రికెట్ టోర్నమెంటరీ వారోత్సవాలు ఆహ్లాదకరంగా జరపాలని కమిటీ సభ్యులను సూచించారు. మండలంలోని అన్ని పంచాయతీ పరిధుల్లో ఉన్న క్రికెట్ టీం పోటీలు నిర్వహించి ప్రథమ విజేతను నిలిపిన వారికి బహుమతి ప్రదానోత్సవం జరుగుతుందని తెలిపారు. రాజుపాలెం యూత్ జగన్మోహన్ రెడ్డి గారి పత్రి సందర్భంగా ఈ నెల 22 తారీఖు జన్మదిన సమారోహం సందర్భంగా కొత్తగూడెంలో జన సైనికుల దాతృత్వం. మొడక్షీరపట్నంలో భిక్షాటలు చేస్తున్న వ్యక్తులకు జన సైనికులు దుప్పట్లు భోజన ప్యాకెట్లు ఎస్షే శేషగిరి చేతుల మీదుగా పంపిణీ చేస్తారు. దాదాపు 50 మందికి పైగా భిక్షాటలు చేస్తున్న వారికి దుప్పట్లను పంపిణీ చేస్తారు. సేవా హృదయంతో ముందుకు చనాదులకు భిక్షాటలు చేస్తున్న వ్యక్తులకు చలికాలంలో దుప్పట్లు పంపిణీ చేయడం హర్షదగ్గ విషయమని స్థానిక ఎస్షే శేషగిరి దాతలకు కృతజ్ఞతలు తెలియజేశారు. చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం ములకల్ చెరువు నందు ములకల్ చెరువు వ్యవసాయ మార్కెట్ యార్డ్ నూతన చైర్మన్ గా గంట్ల రజనీ సురేంద్ర, వైస్ చైర్మన్ గా ఆర్బి కృష్ణారెడ్డి సహా 13 మంది పాలక మండలి సభ్యులు తంబళ్లపల్లి శాసనసభ్యులు ద్వారకానాథ్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్య అతిథులుగా రాజ్యంపేట పార్లమెంటరీ సభ్యులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, తంబళ్లపల్లి శాసనసభ్యులు పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి, ములకల్ చెరువు ఎంపీడీఓ రమేష్ బాబు, ములకల్ చెరువు తహసీల్దార్ గోవింద్ పాల్గొన్నారు. రాజ్యంపేట పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి, తంబళ్లపల్లి శాసనసభ్యులు ద్వారకానాథ్ రెడ్డి మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేయవలసిన వివిధ సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించారు. నియోజకవర్గ రైతులు అండగా ఉంటామని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. తంబళ్లపల్లి ప్రధాన కార్యాలయము, ములకల్ చెరువు పాలకవర్గ సభ్యులుగా నియమించబడిన మీ పేరు చెప్తాను అన్న, నేను వ్యవసాయ మార్కెట్ చట్టంలోని నియమ నిబంధనలకు మరియు ప్రభుత్వము వారి ఉత్తర్వులకు లోబడి తంబళ్లపల్లి ప్రధాన కార్యాలయము ములకల్ చెరువు వ్యవసాయ మార్కెట్ కమిటీ యొక్క అభివృద్ధి కొరకు నా శక్తి సామర్థ్యాల మేరకు కృషి చేస్తానని భగవంతుని సాక్షిగా ప్రమాణం చేయొచ్చు. ఈరోజు అనగా 14
12/2020 కమ్మాలపల్లి ప్రధాన కార్యాలయం మొలకల్ చెరువు వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను. అన్నదమ్ములకు అక్కచెల్లెలకు ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేసుకుంటూ నాకు ఇంత మంచి ఆదరణ తమ్మలపల్లిలో మీరు ఇచ్చిన దానికి నేను ఎంత చేసినా కూడా ఋణం నేను తీర్చుకోలేను, ఈ జన్మలో తీర్చుకోలేనంత నాకు రాష్ట్రంలోనే మంచి పేరు తెచ్చింది. మీ వల్ల నాకు మంచి పేరు వచ్చింది, ఆ పేరుని కూడా నిలబెడతా. మీరు నా మీద పెట్టుకున్నది కూడా నేను నిలబెట్టుకుంటానని మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఈ మన టైం ఏమంటే కరెక్ట్ గా 6 నెలలు వర్కులు వచ్చినప్పుడు కరోనా రావడం, దానివల్ల కొన్ని ఫండ్స్ అన్ని ఎనికిపోవడం, మేము అనుకున్న రీతిలో చేయలేకపోయినాము. కానీ ఉన్న బ్యాలెన్స్ కూడా అయ్యేది, కానీ ఈ 5 ఏళ్ళ లోపల ఖచ్చితంగా 90% కంప్లీట్ చేస్తానని, అది కూడా మన ముఖ్యమంత్రి ఎప్పుడు తమ్మలపల్లి ఏం చేస్తాడో, ఎంతవరకు వచ్చింది, ఎంత దాన్ని ఏం డెవలప్ చేసుకుని నీకు ఏం కావాలని అడిగే పరిస్థితి మన లోకల్ పార్టీ ఎలక్షన్ లో మీరందరూ సహకరించిన దానికి నేను లోకల్ పార్టీలో కూడా అందరూ నీకు ఇంత సహకరించారు కదా. వచ్చే దాంట్లో కొద్దిగా నువ్వు తిరిగి చేయాలా, మంచి పేరు తేవాలా, నీకు మంచి పేరు రావాలా, నాకు మంచి పేరు రావాలని సీఎం గారు కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా మా మీద ఏమైతే రోడ్డు పెట్టుకున్నారో అవన్నీ కూడా నిలబెట్టుకుంటానని నేను తెలియజేస్తూ, మొన్న అనవసరమైన ఒక విషయం జరిగింది, వాళ్ళు ఎందుకు మా మీద ఖర్చు సాధింపుకి చేసే ఉద్దేశంతో ఆడ అసలు మా ఊర్లోనే ఏజెంట్లు పెట్టుకునే పరిస్థితి లేని నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి కడపలో కూర్చొని ఆ పక్క వర్క్ చేసుకుంటా డబ్బులు సంపాదించుకుంటా, ఆడ 2 సార్లు ఏదో ఆడ ఎవరు నిలిచే వాళ్ళు లేరు పార్లమెంట్ లో, కడప పార్లమెంట్ కి నిలిచే నాయకులు లేరు. అందుకని ఇతనే టికెట్ ఇస్తే నేను సీఎం కడప కానీ 2 సార్లు నేను ఎంపీగా కంటెస్ట్ చేశాను, నేనేదో పెద్ద పురుస్తానని చెప్పి మదనపల్లిలో మీటింగ్ లో ఒక మాట చెప్పడం జరిగింది. శ్రీనివాస్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అరాచక ప్రభుత్వాన్ని అరికడుతున్నాను నేను అని చెప్పి నిజంగా దానికండి లేదంటే తప్పయిందని వెళ్ళిపోయి నేను చెప్పి మన వాళ్ళు 10 మంది అడగడం జరిగింది. అందులోపల వాళ్ళు వాళ్ళు కొట్లాడుకోవడం, వాళ్ళు వాళ్ళకి గ్రూప్ కలాదాలు పెట్టుకోవడం, అవన్నీ ఈ అమర్నాథ్ రెడ్డి ఇట్లా వాళ్ళందరూ కూడా మా మీద ముద్ర చల్లడం, మా మీద కేసులు పెట్టడం, ఏమంటే వాళ్ళ రౌడీలు 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 ఎక్కడ ఈ 4 సంవత్సరాల్లో ఎక్కడే కాని ఒక మనిషి నా కానోడని మనిషిని కూడా నేను పలకరించినాను. ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా ఏ పోలీస్ స్టేషన్ లో కానీ కేసులు పెడితే నేను ఒప్పుని వాడిని కాదు, పిచ్చి కూర్చొని పెట్టి రాజీ చేయండి అనేవాడిని, వాడిని కొట్టండి, ఇన్ని తిట్టండి, వాడు మన పార్టీగా నేను ఎవరితోనైనా తెలుగుదేశం వాళ్ళు కూడా ఏదైనా పని ఉంటే చేసుకోండి అని చెప్తున్నాను. ప్రతి మీటింగ్ లో కూడా వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరికి అందాల్సింది ఖచ్చితంగా అందాలని చెప్తున్నాం. ఆ పార్టీ ఈ పార్టీ వాళ్ళు వీళ్ళు నా మనసులో నేను ఏ రోజు కూడా ఎక్కడే కాని నేనే కాదు మన పార్టీ సిద్ధాంతం కూడా అదే. కాబట్టి ఊరికి అనవసరంగా బాగున్న తమ్మలపల్లి ఈ 4 ఏళ్ళలో చాలా పీస్ఫుల్ గా 14 కాన్స్టిట్యూషన్ లో మంది చాలా సంతోషంగా ఉన్నారు. చిన్న చిన్న వాళ్ళు ప్రశ్న తగాదాలు తప్పితే వాళ్ళు కొట్టుకోవాలి ఇల్లు కొట్టుకోవాలి, ఆ పార్టీ ఈ పార్టీ లేకుండా దేవేంద్ర మనం బాగుందని నేను అనుకుంటా అంటే దీంట్లో మళ్ళా బయట నుంచి వచ్చి ఏదో చిచ్చు పెట్టాలా దాన్ని ఒక గిరి చేయాలనే ఉద్దేశంతో వచ్చినారు వాళ్ళు కాదు, వాళ్ళ తాతలు లేకొచ్చిన వాళ్ళు వచ్చిన వాళ్ళు రాణిలు కూడా రాణి అనేది కూడా తెలియజేస్తా. ఎందుకంటే బుద్ధి మంచిది ఉంటే రాణి, 10 మందికి సేవ చేసే ఉద్దేశం ఉంటే రాణి, అక్కడ వాటికి ఎవరు అడ్డుపడాల్సిన అవసరం కూడా లేదు. ఇంకోటి ఏమంటే కాన్స్టిట్యూషన్ లో చాలా మంది కార్యకర్తలు కష్టపడినారు, అందరికీ అన్ని ఇవ్వలేము, అందరికీ ఒకరికి తర్వాత ఒకరికి వస్తా ఉంటాయి, ఒకరికి వచ్చినా రాకపోయినా మీరందరూ కూడా నన్ను అర్థం చేసుకుంటారని ఇంకోసారి ఇంకో రకంగా అవకాశం వస్తుంది. మొన్నకు నాకు రాలేదు, నేను 4 సంవత్సరాలు ద్వారకా వెనకటి తిరిగినాను, నాకు రాలేదు, నాకు ఇవ్వలేదు, నేను గుర్తులేనేమో దయచేసి అనుకోవద్దండి. ఈయన కూడా మనోళ్ళే, ఇచ్చిన వాళ్ళు మనోళ్ళే, నేను ఏ రోజు కూడా ఆ నాయకుడు చెప్పి ఈ నాయకుడు చెప్పిన రికమెండేషన్ తో కూడా లేదు, మనతో ఎవరున్నారో వాళ్ళు సెలెక్ట్ చేసుకొని వచ్చినాం తప్పే. ఎస్సీ వర్గీకరణపై జగ్గంపేటలో జరగబోయే మాదిక ధర్మ పోరాట దీక్ష మద్దతుకు పిలుపు.
బొంగా సంజయ్ మాదిగ పశ్చిమ గోదావరి జిల్లా తణుకుపట్నం నందు మాదిగ ధర్మ పోరాట మహాసభ కరపత్ర పత్రికను ఆవిష్కరణకు హాజరైన రాష్ట్ర ఎంఆర్పిఎస్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు బొంగా సంజీవ్ మాదిగ ఎస్ఐ వర్గీకరణపై న్యాయం కోసం పిలుపునిస్తూ జగంపేటలో తలపెట్టి మాదిగ ధర్మ పోరాట దీక్షకు మద్దతుగా మాదిగ కులంతో పాటు అన్ని ఉపకులాలు కూడా అందరూ మద్దతుగా నిలబడాలని మాదిగ కులంతో పాటు ఉపకులాలను ఆదుకోవాలని చిత్తశుద్ధితో పనిచేయాలని తెలియజేస్తూ ఎస్సీ వర్గీకరణపై మాదిక కులాలు న్యాయం చేయకపోతే భవిష్యత్తులో అధికారానికి దూరమే ప్రతిపక్షాలతో ఉంటారని బొంగా సంజయ్ మాదిగ తెలియజేశారు. జై మాదిగ, జై అంబేద్కర్. నా పేరు బొంగా సంజయ్ మాదిగ, ఎంఆర్పిఎస్ఎస్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు. మరి ఈరోజు వెస్ట్ గోదావరి తణుకుపట్నం నందు బాబు జగజ్జీవనరావు గారు అధ్యక్షతన మాదిగల ధర్మ పోరాట మహాసభ కరపత్ర ఆవిష్కరణకు రావడం జరిగింది. అదే విధంగా ఎస్సీ వర్గీకరణ 24 సంవత్సరాలుగా ఎనలేనటువంటి ఉద్యమాలు చేస్తూ ఉన్న ఎప్పటికప్పుడు ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కేవలం మాదిగల్ని ఓటు బ్యాంక్ యంత్రాలుగా వాడుకుంటున్నారు తప్ప ఎప్పటికీ ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ప్రస్తావన చేయకపోవడం చాలా దుర్మార్గమైనటువంటి ఘటనగా మేము ఈ రోజున తెలియజేస్తున్నాం. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కానీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ ఎస్సీ వర్గీకరణ కోసం ఎందుకు మాట్లాడలేకపోయారు, ఎస్సీ వర్గీకరణ మీద మీ చిత్తశుద్ధి ఏంటని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎస్సీ వర్గీకరణ చేసి పెద్ద మాదిగ నవ్వుతాను, మీ ఇంటి పెద్ద కొడుకు నవ్వుతానని చెప్పేసి మాదిగలు మోసం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ వర్గీకరణ అంశం మా పరిధిలో లేదు, కేంద్ర పరిధిలో ఉందని చెప్పేసి మొన్నటి వరకు ఆయన చెప్పడం జరిగింది. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు మిమ్మల్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం, ఎస్సీ వర్గీకరణ కేంద్ర ప్రభుత్వాల నుంచి కాకుండా మీరు ఏ రాష్ట్రానికి ఎస్సీ వర్గీకరణ అవసరమవుతుందో ఆ రాష్ట్రం చేసుకోవచ్చు అని చెప్పేసి ధర్మాసనం ఇచ్చినటువంటి ఒక నిర్ణయాన్ని మీ ముందు పెడుతున్నాం. ఇప్పటికైనా సరే ఎస్సీ వర్గీకరణ మీద షాకులు చెప్పకుండా మీ వైఖరిని తెలియజేయాలని చెప్పేసి మేము ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే ఎస్సీ వర్గీకరణ చేసి మరి చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ వర్గీకరణ చేస్తారని మాదిగలు మోసం చేసినటువంటి పరిస్థితిలో 2019లో మాదిగలు గుర్తు చెప్పినటువంటి పరిస్థితి ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాం. ఎస్సీ వర్గీకరణ చేసి జగన్మోహన్ రెడ్డి గారు మాదిగల పక్షపాతం అవుతారో లేదంటే ఎస్సీ వర్గీకరణ విమర్శ ప్రక్కన పెట్టి లేదా ప్రతిపక్షంలో ఉంటారో మీరు ఈ సందర్భంగా తెలియజేసుకోవాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఎస్సీ వర్గీకరణ అంశం ఈ రాష్ట్రంలో కొన్ని వేల రూపాయలు సంక్షేమ పథకాలకు మీరు ఖర్చు పెడుతున్నటువంటి సందర్భం మేము చూస్తున్నాం, చాలా మంచిది. కొన్ని వేల మందికి, కొన్ని లక్షల మందికి మీరు సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం, ఒక్క పైసా ఖర్చు లేనటువంటి ఎస్సీ వర్గీకరణ అంశాన్ని మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? మాదిగలంటే కేవలం మీ చిన్న మీకు మీ కంటికి చిన్న చూపుగా కనిపిస్తున్నారా? ఇదే వైఖరి మీరు కొనసాగిస్తే రాబోయే రోజుల్లో 2024లో మాదిగల సత్తా చాటి మిమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టవలసిన పరిస్థితి వస్తుంది. లేదా మాదిగలకు ఎస్సీ వర్గీకరణ ఆకాంక్ష ఏదైతే ఉందో, 26 సంవత్సరాల నుంచి ఏదైతే ఉద్యమం కొనసాగుతూ ఉందో, మాదిగలకు ప్రతిఫలం అందించే క్రమంలో మీరు ఎస్సీ వర్గీకరణ చేసి మాదిగల యొక్క దీవెనలతోటి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారో తెలుసుకోవాల్సిన సందర్భం మీ మీద ఉందని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ రేపు జగ్గంపేటలో జరగబోయినటువంటి మాదిగల ధర్మ పోరాట దీక్షకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిగ ఉపకులాలందరూ కూడా వేలాదిగా తరలి రావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. మాదిగలంటే కేవలం మీ చిన్న మీకు మీ కంటికి చిన్న చూపుగా కనిపిస్తున్నారా? ఇదే వైఖరి మీరు కొనసాగిస్తే రాబోయే రోజుల్లో 2024లో మాదిగల సత్తా చాటి మిమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టవలసిన పరిస్థితి వస్తుంది. లేదా మాదిగలకు ఎస్సీ వర్గీకరణ ఆకాంక్ష ఏదైతే ఉందో, 26 సంవత్సరాల నుంచి ఏదైతే ఉద్యమం కొనసాగుతూ ఉందో, మాదిగలకు ప్రతిఫలం అందించే క్రమంలో మీరు ఎస్సీ వర్గీకరణ చేసి మాదిగల యొక్క దీవెనలతోటి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారో తెలుసుకోవాల్సిన సందర్భం మీ మీద ఉందని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ రేపు జగ్గంపేటలో జరగబోయినటువంటి మాదిగల ధర్మ పోరాట దీక్షకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిగ ఉపకులాలందరూ కూడా వేలాదిగా తరలి రావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. పోలవరం ప్రాజెక్ట్ పర్యవేక్షణలో సీఎం జగన్ సెల్ఫీ వే, సెల్ఫ్ ఛానల్ పనులతో పాటు డ్యాం నిర్మాణ పనులను సీఎం జగన్మోహన్ రెడ్డి పరిశీలించారు.
ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టుకు సారవేగంగా సారాంశం చేసి రాష్ట్ర ప్రజలకు పాలన అందజేసే దిశగా వైఎస్ జగన్ సర్కార్ వడివడిగా అడుగులు వేస్తుంది. ప్రాజెక్ట్ నిర్మాణ పనుల నీటి వివరాలను అధికారులు పోలవరం నిర్మాణ సంస్థ ప్రతినిధి సీఎం జగన్ కు వివరించారు. పశ్చిమ గోదావరి జిల్లా లింగపల్లి మండలం బోగోలు గ్రామంలో మిషన్ హోప్ స్వచ్ఛంత సంస్థ అధినేత శ్రీ సొంగ రోషన్ కుమార్ మిషన్ హోప్ టీం సభ్యుల చేత డిసెంబర్ దుప్పట్లని కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 60 మంది వృద్ధులకు ఉచితంగా దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి స్థానిక గ్రామ పెద్దలు నాయకులు దయాల నవీన్ బాబు ఇనగంటి రంగారావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. గ్రామస్తులు రోషన్ కుమార్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ యువకులు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ముఖ్యంగా తొలిగా నేను చెప్పేది ఏంటంటే ఈ మిషన్ హోప్ సభ్యులు మా గ్రామాన్ని ప్రేమించి మమ్మల్ని అభిమానించి ఈ యొక్క కార్యక్రమాన్ని అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు కేంద్ర కూడా హృదయపూర్వక ఆభారం తెలియజేస్తుంటా ఉన్నా. అదేవిధంగా సొంగార్ రోషన్ కుమార్ గారు యాక్చువల్గా నాకైతే ముఖపరిచయం లేదు కానీ వాట్సాప్ల్లో ఫేస్బుక్ల్లో మీడియాలో నాకు బాగా తెలిసాయన. ఎందుకంటే ఎక్కడ ఏ సమస్య వచ్చినా ఒకరోజో రెండోజో మూడో రోజు అయినా సరే తప్పకుండా ఆ సమస్య దగ్గర సొంగ రోషన్ కుమార్ అనే మాట మట్టుకు వినపడతా ఉంది. అదేవిధంగా నేను ఎక్కువ చెప్పను రెండే ముక్క చెప్తా. చాలామందికి అన్ని రకాలైన అంగుల ఏర్పాట్లు ఉండొచ్చు, ఆశుపత్రులు ఉండొచ్చు, వాళ్ళు సంపాదన ఉండొచ్చు, కానీ పక్కవాళ్ళకి పెట్టాలనే గుణం అనేది చాలా గొప్పది, చాలా తక్కువ మందికి ఉంటుంది. అతి తక్కువ టైంలో చిన్న వయసులో కూడా మరి సొంగార రోషన్ కుమార్ గారికి భగవంతురావు మంచి హృదయాన్ని ఇచ్చి వారికి ఉన్న దాంట్లోనే పక్కవాడికి సహాయం చేయాలనే గొప్ప మనిషి భగవంతురావు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. రెండోదిగా మనం కూడా అటువంటి పెద్దవాళ్ళని చూసి నేర్చుకోవాల్సింది ఏంటంటే మనకున్నంతలో మన దగ్గర రూపాయి ఉంటే ఒక 10 పైసలైనా సహాయం చేయగల మనస్తత్వాన్ని మనం కూడా అభివృద్ధి చేసుకోవాలి ఇలాంటి కార్యక్రమాలు చూసినప్పుడు. కాబట్టి మా గ్రామాన్ని ప్రేమించి ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేసినందుకు ముఖ్యంగా ఈ అవకాశాన్ని సొంగార రోషన్ కుమార్ గారు మాకు ఇచ్చినందుకు మరి ఒకసారి మీ అందరూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మిమ్మల్ని వచ్చిన థ్యాంక్ యూ మ్యాచ్. అలాగే కృష్ణ The Bluetooth device is ready to pair. Now, what is this? ఒకసారి ఫోటో తెగాలి మేడం. ఇంకొకటి ఇంకొకటి కూడా అందించండి. అందించాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాం. తర్వాత లింగపాలెం యూత్ సారీ బోగోలు యూత్ మన తరుణ్ సాతనూరు తరుణ్ అంటే దయచేసి రావాలి. మీరు కూడా మీ చేతుల మీదుగా రజనీ కుమార్ గారు రావాలి. ఫస్ట్ గా నుంచి పేర్లు చదువు చూడండి. నత్తాక సాతనూరు సూరమ్మ, తారా సావిత్రి, దాసరి వీరమ్మ, దాసరి రాఘవులు, దాసరి సీత, దాసరి అక్కమ్మ, బుద్ధారపు మరియమ్మ, చందమాల కవలమ్మ, గడ్డం జీవనమ్మ, దయాల సురేమణి, సాతనూరు వెంకమ్మ,
బింద అన్నపూర్ణమ్మ, నత్త వరలక్ష్మి, సాత్రుడు సావిత్రి, సాత్రుడు లక్ష్మీకాంత, సాత్రుడు కోటేశు. మా దేవుని మామ గారు రండి ఒకసారి, అమ్మ ఎదురుగా నుంచోండి, ఇక్కడ స్టేజ్ దగ్గర ఎదురుగా నుంచోండి. రెండు మాటలు మాట్లాడదు కానీ తీసుకున్న తర్వాత. చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం ములకల్ చెరువు నందు ములకల్ చెరువు వ్యవసాయ మార్కెట్ యార్డ్ నూతన చైర్మన్ గా గంటల రజనీ సురేంద్ర, వైస్ చైర్మన్ గా ఆర్బి కృష్ణారెడ్డి సహా 13 మంది పాలక మండలి సభ్యులు తంబళ్లపల్లి శాసనసభ్యులు ద్వారకానాథ్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్య అతిథులుగా రాజ్యంపేట పార్లమెంటరీ సభ్యులు పెద్దిరెడ్డి మీదన్ రెడ్డి, తంబళ్లపల్లి శాసనసభ్యులు పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి, ములకల్ చెరువు ఎంపీడీఓ రమేష్ బాబు, ములకల్ చెరువు తహసీల్దార్ గోవింద్ పాల్గొన్నారు. రాజంపేట పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి, తంబళ్లపల్లి శాసనసభ్యులు ద్వారకానాథ్ రెడ్డి మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం రాష్ట ప్రభుత్వం చేయవలసిన వివిధ సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించారు. నియోజకవర్గ రైతులు అండగా ఉంటామని, అన్ని విధాలు ఆదుకుంటామని హామీ ఇచ్చారు. పాలకవర్గ సభ్యులుగా నియమించబడిన మీ పేర్లు చెప్పండి. అన్న, నేను వ్యవసాయ మార్కెట్ చట్టంలోని నియమ నిబంధనలకు మరియు ప్రభుత్వము వారి ఉత్తర్వులకు లోబడి తమ్మాలపల్లి ప్రధాన కార్యాలయము ములకల్ చెరువు వ్యవసాయ మార్కెట్ కమిటీ యొక్క అభివృద్ధి కొరకు నా శక్తి సామర్థ్యాల మేరకు కృషి చేస్తానని భగవంతుని సాక్షిగా ప్రమాణం చేయొచ్చు. ఈరోజు అనగా 14/12/2020 ఒక తేదీన తమ్మాలపల్లి ప్రధాన కార్యాలయం ములకల్ చెరువు వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను. పెద్దలకు, ఇక్కడికి వచ్చేసిన అన్నదమ్ములకు, అక్కచెల్లెలకు, ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేసుకుంటూ, నాకు ఇంత మంచి ఆదరణ తమ్మలపల్లి మీరు ఇచ్చిన దానికి నేను ఎంత చేసినా కూడా ఆ రుణం నేను తీర్చుకోలేను, ఈ జన్మలో తీర్చుకోలేనంత నాకు రాష్ట్రంలోనే మంచి పేరు తెచ్చింది. మీ వల్ల నాకు మంచి పేరు వచ్చింది, ఆ పేరుని కూడా నిలబెట్టా, మీరు నా మీద పెట్టుకున్నది కూడా నేను నిలబెట్టుకుంటానని మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఈ మన టైం ఏమంటే కరెక్ట్ గా 6-7 నెలలు వర్కులు వచ్చినప్పుడు కరోనా రావడం, దానివల్ల కొన్ని ఫండ్స్ అన్ని ఎన్నికపోవడం, మేము అనుకున్న రీతిలో చేయలేకపోయినాము. కానీ ఉన్న బ్యాలెన్స్ కూడా అయ్యేది, కానీ ఈ 5 ఏళ్ళ లోపల ఖచ్చితంగా 90% కంప్లీట్ చేస్తానని, అది కూడా మన ముఖ్యమంత్రి ఎప్పుడు తమ్మలపల్లి ఏం చేస్తాడో, ఎంతవరకు వచ్చింది, ఎంత దాన్ని ఏం డెవలప్ చేసుకుని నీకు ఏం కావాలని అడిగే పరిస్థితి మన లోకల్ పార్టీ ఎలక్షన్ లో మీరు అందరూ సహకరించిన దానికి. లోకల్ పార్టీలో కూడా అందరూ నీకు ఇంత సహకరించారు కదా, వచ్చే దాంట్లో కొద్దిగా నువ్వు తిరిగి చేయాలా, మంచి పేరు తేవాలా, నీకు మంచి పేరు రావాలా, నాకు మంచి పేరు రావాలని సీఎం గారు కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా మా మీద ఏమైతే రుణం పెట్టుకున్నారో అవన్నీ కూడా నిలబెట్టుకుంటానని తెలియజేస్తూ, మొన్న అనవసరమైన ఒక విషయం జరిగింది, వాళ్ళు ఎందుకు మా మీద ఖర్చు సాధింపుకి చేసే ఉద్దేశంతో ఆడ అసలు వాళ్ళ ఊర్లోనే ఏజెంట్లు పెట్టుకునే పరిస్థితి లేని నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి కడపలో కూర్చొని ఆర్థిక వర్కులు వేసుకుంటా, డబ్బులు సంపాదించుకుంటా, ఆడ 2 సార్లు ఏదో ఆడెవరు నిలిచేవాళ్ళు లేరు పార్లమెంట్ లో, కడప పార్లమెంట్ కి నిలిచే నాయకులు లేరు,
అన్నగారు ఇదే టికెట్ ఇస్తే నేను సీఎం కడప కాన్స్టిట్యూషన్ రెండు సార్లు నేను ఎంపీగా కంటెస్ట్ చేశాను. నేనేదో పెద్ద పురుస్తానని చెప్పి మదన పిల్లలు మీటింగ్ లో ఒక మాట చెప్పడం జరిగింది. శ్రీనివాసరెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అరాచక ప్రభుత్వాన్ని అరికడుతున్నాను నేను అని చెప్పి నిజంగా దానండి లేదంటే తప్పైందని వెళ్ళిపోండి అని చెప్పి మనోళ్ళు పది మంది అడగడం జరిగింది. అందులోపల వాళ్ళు వాళ్ళు కొట్లాడుకోవడం వాళ్ళ వాళ్ళకి గ్రూప్ కలాదాలు పెట్టుకోవడం అవన్నీ ఈ అమర్నాథ్ రెడ్డి ఇట్లా వాళ్ళందరూ కూడా మా మీద మృదగలడం మా మీద కేసులు పెట్టడం ఏమంటే వాళ్ళ రౌడీలు 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 ఎక్కడ ఈ నాలుగు సంవత్సరాల్లో ఎక్కడే కానీ ఒక మనిషి నా కానోడనే మనిషిని కూడా నేను పలకరించినాను. ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా ఏ పోలీస్ స్టేషన్ లో కానీ కేసులు పెడితే నేను ఒప్పులేవాడిని కాదు పిచ్చి కూర్చొని పెట్టి రాజీ చేయండి అనేవాడిని వాడిని కొట్టండి ఇన్ని తిట్టండి వాడి మన పార్టీగా నేను ఎవరితోనైనా తెలుగుదేశం వాళ్ళు కూడా ఏదైనా పని ఉంటే చేసుకోండి అని చెప్తున్నాను. ప్రతి మీటింగ్ లో కూడా వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరికి అందాల్సింది ఖచ్చితంగా అందాలని చెప్తున్నాను. ఆ పార్టీ ఈ పార్టీ వాళ్ళు వీళ్ళు నా మనసులో నేను ఏ రోజు కూడా ఎక్కడే కాని నేనే కాదు మన పార్టీ సిద్ధాంతం కూడా అదే. కాబట్టి ఊరికి అనవసరంగా బాగున్న తమ్మలపల్లి ఈ నాలుగేళ్లలో చాలా పీస్ఫుల్ గా 14 కాన్స్టిట్యూషన్ లో మంది చాలా సంతోషంగా ఉన్నారు. చిన్న చిన్న వాళ్ళ ప్రశ్న తగాదాలు తప్పితే వాళ్ళు కొట్టుకోవాలి ఇల్లు కొట్టుకోవాలి ఆ పార్టీ ఈ పార్టీని లేకుండా దేవేంద్ర మనం బాగుందని నేను అనుకుంటా అంటే దీంట్లో మళ్ళా బయట నుంచి వచ్చి ఏదో చిచ్చు పెట్టాలా దాన్ని ఒక ఇది చేయాలనే ఉద్దేశంతో వచ్చినారు. వాళ్ళు కాదు వాళ్ళ తాతలు లేదు వచ్చిన వాళ్ళు వచ్చిన వాళ్ళు రాణీలు కూడా రాణి అనేది కూడా తెలియజేస్తా. ఎందుకంటే బుద్ధి మంచిది ఉంటే రాణి పది మందికి సేవ చేసే ఉద్దేశం ఉంటే రాణి అట్లా వాటికి ఎవరు అడ్డుపడాల్సిన అవసరం కూడా లేదు. ఇంకోటి ఏమంటే కాన్స్టిట్యూషన్ లో చాలా మంది కార్యకర్తలు కష్టపడినారు అందరికీ అన్ని ఇలేము అందరికీ ఒకరికి తర్వాత ఒకరికి వస్తా అంటే ఒకరికి వచ్చినా రాకపోయినా మీరందరూ కూడా నన్ను అర్థం చేసుకుంటారని ఇంకోసారి ఇంకో రకంగా అవకాశం వస్తుంది. మనకు నాకు రాలేదు నేను 4 సంవత్సరాలు ద్వారకా ఎందుకంటే తిరిగినాను నాకు రాలేదు నాకు ఇలేదు నేను గుర్తులేనేమో దయచేసి అనుకోవద్దండి. ఈ వాళ్ళు కూడా మనోళ్ళే ఇచ్చిన వాళ్ళు మనోళ్ళే నేను ఏ రోజు కూడా ఆ నాయకుడు చెప్పి ఈ నాయకుడు చెప్పిన రికమెండేషన్ తో కూడా లేదు. మనతో ఎవరున్నారో వాళ్ళు సెలెక్ట్ చేసుకుని వచ్చినాం తప్పే జన సైనికుల దాతృత్వం. మడకచేరు పట్టణంలో భిక్షాటన చేస్తున్న వ్యక్తులకు జన సైనికుల దుప్పట్లు భోజన ప్యాకెట్లు ఎస్షే శేషగిరి చేతుల మీదుగా పంపిణీ చేశారు. దాదాపు 50 మందికి పైగా భిక్షాటన చేస్తున్న వారికి దుప్పట్లను పంపిణీ చేశారు. సేవా హృదయంతో ముందుకు చనాదులకు భిక్షాటన చేస్తున్న వ్యక్తులకు చలికాలంలో దుప్పట్లు పంపిణీ చేయడం హర్షదగ్గ విషయమని స్థానిక ఎస్షే శేషగిరి దాతలకు కృతజ్ఞతలు తెలియజేశారు. మీరు వచ్చినారా టీ నరసాపురం మండలం స్థాయి క్రికెట్ టోర్నమెంటరీ ప్రారంభం. అల్లంచల్ల రాజుపల్లెంలో మండల స్థాయి క్రికెట్ టోర్నమెంటరీ వారోత్సవాలను రాష్ట్ర వైసీపీ పార్టీ సంయుక్త కార్యదర్శి సమంతకపూడి బాలసూర్యరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 21న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా తలపెట్టిన ఈ క్రికెట్ టోర్నమెంటరీ వారోత్సవాలు ఆహ్లాదకరంగా జరపాలని కమిటీ సభ్యులను సూచించారు. మండలంలోని అన్ని పంచాయతీ పరిధుల్లో ఉన్న క్రికెట్ టీం పోటీలు నిర్వహించి ప్రథమ విజేతను నిలిపిన వారికి బహుమతి ప్రదానోత్సవం జరుగుతుందని తెలిపారు. ఒత్తిడి